ఈ తప్పులు మన్నించి మా ఎలికసానిగా ఎన్నుకుంటుమే లోకమోహిని. అగ్నిలో పడి ఆహుతి అవుతానే గాని నీకు మాత్రం దక్కను. నిప్పులో నీటిలో దూకించడం కాదే మేము నిన్ను తెచ్చినది. పన్నీటి జల్లులో, హంస తూలికలలో, ఆనంద మధువులో నా స్వామి నుండి నన్ను దూరం చేసి ఎందుకు ఈ పాపాన్ని కొడిగట్టుకుంటావు? పాపమును కొడిగట్టుకుందునా? కాదే, నీ రూపమునకి. శాంత గంభీరుడు, సకల కళామయుడు అయిన ఆ మహారాజు ఎక్కడ, నీవెక్కడ? మేము కళామూర్తులము కాము, స్వరధుని పొంగింపజాలము. జిగిలి, మాటేమి మన్నవా? జిగిలి, ఆనవే అమరనాట్యం. ఆనమన్నవా. భేతాళుడు ఇంకా రాలేదేమిటి? అదే అర్థం కావటం లేదు. విక్రమార్క మహారాజా, లోకమోహిని జాడ ఎక్కడా కనిపించటం లేదు. సరే, లోకమోహిని ఏమైంది మహారాజా? ఎవరు నువ్వు? నేను మణిమంజర్ అనే గంధర్వ కన్యను. లోకమోహిని నాకు ప్రాణసఖి. మేమిద్దరము ఒకరినే వివాహం ఆడాలని ఒప్పందం చేసుకున్నాం. శక్తిద్వీపంలోని శివాలయం వద్దనున్న ఘంటాసురుని సంహరించిన వానికి నన్నిచ్చి వివాహం చేస్తానని నా తండ్రి నిర్ణయించారు. మీరు విజయం పొంది శివుని మెప్పిస్తే ఆ దేవదేవుని దయవల్లా లోకమోహిని జాడ కూడా తెలుస్తుంది. సంశయించగా నా వెంట దయచేయండి. బయలుదే. మహారాజా, అదిగో ఆ గంట మ్రోగించగానే ఘంటాసురుడనే రాక్షసుడు వచ్చి మాయారూపంలో ఆకాశ మార్గంలోకి ఎగరవేసుకుపోగలడు. ఆ కనిపించే విషపు నీటికొలంలో పడవేసి చంపగలడు. వాడిని సంహరించి ఈశ్వర ప్రసన్నం పొంది నన్ను చేపట్టింది. ఈ వీరసేనుని రాక కూడా అందులకే గంధర్వ సుందరి. నా తండ్రి పెట్టిన ఈ వివాహనేమో లోకమోహినికి నాకు తప్ప ఇతరులకు ఎవరికి తెలియదు. ఈ లోకంలో నీకెవరి వల్ల తెలిసినది? అప్రస్తుత ప్రశ్న. కాదు, ఆ రాకుమారిని అపహరించినది నీవేనని ఇప్పుడు రుజువైనది. ఈ పాటి ప్రతాపమునకేనా నాడు సభలో వీరుని వలె వీరములు పలికినది? మసి పూసుకుని మారు వేషము కట్టి వచ్చిన మందబుద్ధివి, మా ప్రతాపము నువ్వెట్లు గ్రహింపగలవు? నీ ప్రతాపం ఈ పాటిదో నేడు నిరూపించు. శాంభవి.
మహర్షి, మీరు? నేనే ఘంటాసురుడను. నా ధ్యాన నిష్టకు భంగమని గుడిగంట మ్రోగించిన భక్తులను శపించి శివునిచే ఘంటాసురునిగా నేను శపించబడితిని. మీ దయవలన నాకు శాప విమోచనమైనది. మీ మేలు మరవలేను. అవసరమైనప్పుడు నేను ప్రత్యక్షమై మీకు ప్రత్యుపకారము చేయగలను. ధన్యోస్మి మహర్షి, ధన్యోస్మి. విక్రమార్క, నీ సాహసమునకు సంతసించాము. సువర్ణ నగర ప్రాంతంలోనున్న రహస్య గుహలో వీరసేనుడు లోకమోహిని బంధించాడు. పరమేశ్వర, నా ప్రయత్నములు ఫలింపజేయ ప్రార్థన. విజయో. సోదర, మన శత్రువు మణిమంజరిని అనుసరించట వలన నేను గంధర్వలోకమునకు ఎగి వాని ఎదుర్కొనవలను. అవసరమైనప్పుడు నా ఆజ్ఞగా భేతాళుని సహాయం పొందు. నీవు సువర్ణ నగరమునకు వెళ్ళి నీ శక్తి యుక్తులతో లోకమోహిని చెరవడిపించు. అలాగే అన్నగారు. ఆగు, ఎవరు నువ్వు? పాతాళలోక విజేతనైన నన్ను అడ్డగించేదెవరు? రా, జై శాంభవి. ఎవరే ఆ మహావీరుడు? మన వాళ్ళంతా ఏకమై ఎదిరించినా అతని ముందు నిలవలేకపోతున్నారు. అవునమ్మా, ఎవరో ఈ లోకం వాడు కాదు. నాన్నగారికి సంగతి తెలియజేద్దాం. పద.